జై శ్రీరామ్ బిన్ లాడెన్ మరణంతో కనుమరుగైందని అంతా భావిస్తున్న ఉగ్ర సంస్థ అల్ ఖైదా మళ్లీ బుసలు కొడుతోంది లాడెన్ కుమారుడు హంజా లాడెన్ నేతృత్వంలోని పాశ్చాత్య ప్రపంచాన్ని మరోసారి టార్గెట్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా కూడా ధృవీకరించింది ఉగ్ర ప్రపంచపు రాజకుమారుడిగా పేరు పడ్డ హంజా బిన్ లాడెన్ రెండు వేల పంతొమ్మిదిలో అమెరికా దాడుల్లో మరణించాడని ఇప్పటి వరకు అంతా భావించారు కానీ హంజా సజీవంగా ఉండడమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్నాడని అల్ ఖైదాకు మళ్లీ కొత్త జనసత్వాలను పాశ్చాత్య ప్రపంచాన్ని టార్గెట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడన్న వార్త ప్రస్తుతమైతే కలకలం రేపుతోంది అమెరికా సేనలు తెరలు ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే మత సాంధసవాదంతో ఒకప్పుడు స్థానిక ప్రజలకు నరకం చూపించిన తాలిబన్లు తాము ప్రస్తుతం మారిపోయామని ప్రపంచానికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు తమ దేశంతో దౌత్య సంబంధాలు పునరుద్ధరించాలంటూ భారత్ సహా అనేక దేశాలను అభ్యర్థిస్తున్నారు మరోవైపు తాలిబన్లకు పాకిస్తాన్ పూర్తి మద్దతునిస్తూ అంతర్జాతీయ సమాజం మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది అయితే తాలిబన్ల అధీనంలో ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రమూకల అడ్డాగా మారిందని అంతర్జాతీయ మీడియా ఇప్పటికే అనేక హెచ్చరించింది అల్ ఖైదా పాకుకు చెందిన టీపీపీ ఉగ్రవాదులు కూడా అక్కడ ఆశ్రయం పొందుతున్నారని చెబుతోంది ఈ నేపథ్యంలో బిన్ లాడెన్ కుమారుడు కూడా బతికే ఉన్నాడన్న వార్త పెనుకలకలానికి దారితీసింది మీడియా కథనాల ప్రకారం హంజా బిన్ లాడెన్ ప్రస్తుతం దాదా అబ్దుల్లా ఖేల్ జిల్లాలో తలదాచుకున్నాడు సుమారు నాలుగు వందల యాభై మంది పాకిస్తానీ అరబ్బీ ఉగ్రవాదులు అతడికి కాపలాగాస్తున్నారు బిన్ లాడెన్ మరణం తర్వాత చల్లా చెదురైపోయిన అల్ ఖైదా ఉగ్రవాదులు హంజా నేతృత్వంలో మళ్ళీ ఏకీకృతం అవుతున్నారట బిన్ అల్ ఖైదా పగ్గాలు ఐమన్ అల్ జవహరీ చేతికి వెళ్లాయి అప్పట్లో హంజా ఐమన్ తో కూడా కలిసి పనిచేసేవాడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అమెరికా వైమానిక దాడుల్లో హంజా మరణించినట్లు వార్తలు వెలువడ్డా దాని నిఘా వర్గాలు ఖండించినట్లు అంతర్జాతీయ మీడియా అయితే చెబుతుంది ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ల వ్యతిరేక కూటమని నేషనల్ మొబైలేషన్ ఫ్రంట్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది ఇక హంజా ను అమెరికా గతంలోనే గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది ఇరాన్ లో గృహ నిర్బంధంలో కూడా అతడు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి హంజా సౌదీ అరేబియాలోని జద్దాలో జన్మించాడు తర్వాత కొన్నేళ్ల పాటు తల్లితో కలిసి ఇరాన్ లో నివసించాడు ఇక పాకిస్తాన్ లో తలదాచుకున్న బిన్ లాడేను రెండు వేల లో అమెరికా ప్రత్యేక సైనిక దళాలు మట్టుబెట్టిన విషయం అయితే తెలిసిందే ఇది అల్ ఖైదా మళ్ళీ ఏ విధంగా పురుడు పోసుకోబోతున్నదో ఇది దీన్ని అమెరికా అయితే తీవ్రంగా ఖండించడం కాదు దీనిపై పూర్తి నిఘా అయితే పెట్టింది ఎలా ఉంటుందో చూడాలి తండ్రిలాగా మళ్ళీ కొడుకుని కూడా చంపుతారా లేకపోతే ఇంకా ఏదైనా అమెరికా ప్లాన్ చేస్తుందో చూడాలి మొత్తానికి ఏదేమైనా సరే ఈ విషయంలో అమెరికా అయితే ఉపేక్షించదు ఎందుకంటే అక్కడ ప్రతిపక్షాలు ఇలాంటి విషయాలని కూడా ప్రోత్సహించవు దేశ ప్రభుత్వాలతో కలిసి పోరాడతాయి మనలాగైతే కాదు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్